హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే ఆ క్రెడిట్ కార్డు బిల్ ఎలా పే చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా క్రెడిట్ కార్డ్ ఎస్బీఐ కార్డ్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి, టాప్లో టోటల్ డ్యూ అంటే ఈ మంత్ డ్యూ అన్నమాట. ఈ మంత్ డ్యూ అనేది నాది 2134 రూపాయలు ఉంది. దాని కింద ఓపెన్ చేయండి. నేను లాస్ట్ మంత్ అంటే మార్చ్ నేను 3 మార్చ్ 2020 22,000 పే చేశాను. అది చూడండి, కనిపిస్తుంది అమౌంట్ పే 22,000. పేమెంట్ డేట్ అనేది చూపిస్తుంది కదా, 3 మార్చ్ 2020. కిందికి రండి ఫ్రెండ్స్. కరెంట్ అవుట్ స్టాండింగ్ అని ఉంది కదా, 4422. అవుట్ స్టాండింగ్ అంటే టోటల్గా మనం క్రెడిట్ కార్డ్కి పే చేయాల్సిన అమౌంట్, ఈ మంత్ కాదు, టోటల్గా పే చేయాల్సిన అమౌంట్. ఈ మంత్ అయితే పే చేయాల్సిన అమౌంట్ అయితే 2134 రూపాయలు. కిందికి రండి. అవైలబుల్ క్రెడిట్ 24579 రూపాయలు. అంటే అవుట్ స్టాండింగ్లో టోటల్ లిమిట్ అయితే నాది 29,000 ఉంది. 29,000 అవుట్ స్టాండింగ్ అమౌంట్ చేస్తే అవైలబుల్ లిమిట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ అవైలబుల్ క్యాష్ ఉంది, దాన్నే పట్టించుకోకండి. క్యాష్ అయితే విత్డ్రా చేయకండి. విత్డ్రా చేస్తే మనకు పని పడుతుంది, ఛార్జెస్ పడతాయి. తర్వాత ఇప్పుడు మనం బిల్ ఎలా పే చేయాలంటే పే నో పైన క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ ఇవ్వండి. ప్రొసీడ్ పైన క్లిక్ ఇస్తే మాకు బ్రౌజర్లోకి వెళ్తుంది. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఏదైనా పేమెంట్ ఉంది క్రోమ్ బ్రౌజర్ ద్వారానే పే చేయండి, ఎందుకంటే సెక్యూర్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ మన కార్డ్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. ఇక్కడ అమౌంట్ టు పే, ఇక్కడ టోటల్ అమౌంట్ డ్యూ 2134 కదా, మొత్తం పే చేయాలనుకుంటే దానిపై క్లిక్ ఇవ్వండి. లేదు నేను 1000 రూపాయలు పే చేస్తాను, అదర్ పైన క్లిక్ ఇచ్చి అక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి 1000 రూపీస్ అని. ఇక్కడ పేమెంట్ మోడ్ అయితే 3 మోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ. మనకి యూపీఐ ఫోన్పే మామూలుగా వాడతాం కాబట్టి యూపీఐ పైన క్లిక్ ఇచ్చేసి పే నౌ పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మనకేమడుతుందంటే యువర్ విపిఏ వర్చువల్ పేమెంట్ అడ్రస్. మనకు ఐడియా ఉండదేమో, మీకు ఐడియా లేకపోతే మీ ఫోన్పే ఓపెన్ చేయండి, చూపిస్తాను మీకు విపిఏ. మన ఫోన్పేలో విపిఏ ఎక్కడ ఉంటుందో మీ ఫోన్పే ఓపెన్ చేయండి. ఇదో నేను చూపిస్తాను, నా ఫోన్పే ఓపెన్ చేసి, ఫోన్పే ఓపెన్ చేసి అక్కడ టాప్లో సింబల్ పైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఓపెన్ చేస్తే మై భీమ్ యూపీఐ ఐడి, నా 2 ఉన్నాయి, 2 క్రియేట్ చేసుకున్నాను నేను. కిందది సెలెక్ట్ చేసుకుంటాను, విజయ్ ఆర్డిటీ అట్ YBL అని టిక్ మార్క్ పెడితే ఆ యూపీఐ ఐడి అనేది ఇక్కడ క్లిక్ చేస్తే క్లిక్ దీంట్లో ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, విజయ్ ఆర్డిటీ అట్ YBL అని. ఇక్కడ విజయ్ ఆర్డిటీ YBL టైప్ చేసి మీకు పేమెంట్ పెడితే ఇది అనేది మన ఫోన్పేలోకి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు మేక్ పేమెంట్ అని క్లిక్ ఇవ్వండి. ఓకే, పేమెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ మనకు మెసేజ్ వచ్చింది, అది వదిలేయండి. మన ఫోన్పేలో వెళ్ళండి, అదే మనకు పాపప్ చూపిస్తుంది పేమెంట్ చేయమని. ఫోన్పేలోకి వెళ్ళండి ఫ్రెండ్స్, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఇక్కడ చూడండి, పాపప్ వచ్చింది, రిక్వెస్ట్ బై బిల్ డెస్క్. ఓకే, పే నో పైన క్లిక్ ఇవ్వండి. మీ ఏ అకౌంట్ నుండి డెబిట్ చేయాలో ఆ అకౌంట్ క్లిక్ సెలెక్ట్ చేసుకోండి. ఏ అకౌంట్లో మీకు బ్యాలెన్స్ ఉండే అకౌంట్ సెలెక్ట్ చేసుకొని సెండ్ అనే కొట్టండి. ఇక్కడ మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి, అందుకే ఇది బ్లాక్లో వచ్చింది. యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఓకే, సక్సెస్ఫుల్ అయిపోయింది. అమౌంట్ అనేది వెంటనే క్రెడిట్ కార్డ్కి ఇమీడియట్గా క్రెడిట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. చూపిస్తాను మీకు, థ్యాంక్ యూ, సక్సెస్ఫుల్ అయిపోయింది పేమెంట్. మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుండి మెసేజ్ కూడా వచ్చింది పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిందని. ఇదిగోండి, వీ హ్యావ్ రిసీవ్డ్ పేమెంట్ ఆఫ్ 2234 రూపాయలని. ఇప్పుడు మీకు ఎస్బీఐ కార్డ్ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను రిఫ్లెక్ట్ అయిందో లేదో అనేది. అని యాప్ క్లోజ్ చేసి మరి ఫ్రెష్గా ఎస్బీఐ కార్డ్ యాప్ ఓపెన్ చేస్తాను. చూడండి, ఓపెన్ చేసి లాగిన్ అవుతున్నా. చూడండి, ఇక్కడ లాస్ట్ పేమెంట్ డీటెయిల్స్ ఉంది, అమౌంట్ పే 2134 రూపాయలు. పేమెంట్ డేట్ 1 ఏప్రిల్, ఈరోజే పే చేశారని చూపించింది. ఓకేనా, ఇంకా అవైలబుల్ క్రెడిట్ అయితే 26,000 ఉంది. అప్పుడు ముందు చూశారు కదా, చేంజ్ అయింది కదా. ఓకే, ఇలా వింటర్ రిఫ్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మనం అనేది కార్డు ఎస్బీఐ కార్డు
క్రెడిట్ కార్డు బిల్ అనేది ఈ ఎస్బీఐ కార్డు యాప్ ద్వారా కాకుండా ఇంకా వేరే మెథడ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అంటే ఫోన్పే ద్వారా కూడా మనం అంటే ఇలా కాకుండా డైరెక్ట్ ఫోన్పేలోకి వెళ్ళేసి మన కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి చేసుకోవచ్చు. చూపిస్తాను ఎలా చేయాలో. ఫోన్పే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ క్రెడిట్ కార్డు ఉంటుంది ఫోన్పేలో, కింద స్క్రోల్ చేయండి కొద్దిగా. అదొక క్రెడిట్ కార్డు ఉంది కదా, ఎలక్ట్రిసిటీ పక్కన క్రెడిట్ కార్డు బిల్, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మన క్రెడిట్ కార్డు ఎంటర్ చేసి, వీసా అయితే వీసా క్రెడిట్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి పే ఓపెన్ కొడితే పే అయిపోతుంది ఫ్రెండ్స్. క్రెడిట్ కార్డు అమౌంట్ ఎంత పే చేయాలనుకున్నా అంత అమౌంట్, మినిమం అమౌంట్ అయితే 100 రూపీస్ పే చేయాలి, మ్యాక్సిమం ఎంతైనా పే చేసుకోవచ్చు. అమౌంట్ ఎంటర్ చేసి ఏ అకౌంట్ నుండి డెబిట్ చేయాలో ఆ అకౌంట్ క్లిక్ చేసుకుని పే బిల్ పైన క్లిక్ ఇస్తే క్రెడిట్ కార్డు బిల్ అనేది పేమెంట్ అయిపోతుంది. మరి ఇంకో విధంగా అయితే మీరు క్రెడిట్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు, సిఆర్ఈడి. అది ప్లేస్టోర్ నుండి మీరు సిఆర్ఈడి క్రెడిట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని దానిలో మీ క్రెడిట్ కార్డు ద్వారా రిజిస్టర్ చేసి మీరు క్రెడిట్ కార్డు బిల్ అనేది పేమెంట్ చేయొచ్చు. ఈ యాప్ ద్వారా కూడా, ఈ యాప్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్లో క్రెడిట్ కార్డు బిల్ పే చేయడం వల్ల మనకు పాయింట్స్ వస్తాయి, ఆ పాయింట్ ద్వారా మనకు అమౌంట్ కూడా వస్తుంటుంది. చూడండి, నా రెండు క్రెడిట్ కార్డ్ని క్రెడిట్ యాప్లో లింక్ చేసుకున్నాను. నా బిల్ డ్యూ కూడా చూపిస్తుంది, 2000 నా ఎస్బీఐ నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు అయితే 2414 రూపాయలు. నేను ఎస్బీఐ హెచ్డిఎఫ్సి కార్డు క్రెడిట్ కార్డు బిల్ పే చేసి చూపిస్తాను. ఇందులో పే నౌ పైన క్లిక్ ఇవ్వండి. పే టోటల్ డ్యూ 2414 రూపాయలు పే నౌ. ఇది కూడా నేను యూపీఐ ద్వారా చేస్తాను. చూడండి, ఇది కూడా మనం పే చేస్తే వెంటనే అనేది రిఫ్లెక్ట్ అవుతుంది మనం పే చేసిన అమౌంట్ అయితే యూపీఐ ద్వారా. మన యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. ఓకే, పేమెంట్ అనేది నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది, మెసేజ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్ రండి. ఇప్పుడు ఇక్కడ ఫుల్లీ పేడ్ చూపిస్తుంది కదా, నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు బిల్ అనేది నేను ఫుల్గా పే చేశానని అక్కడ వచ్చింది. తర్వాత మాకు కొన్ని రివార్డ్స్ పాయింట్స్ కూడా వచ్చాయి పే చేయడం వల్ల. ఇక్కడ నా ఎస్బీఐ కార్డు అయితే నేను ఎస్బీఐ కార్డు యాప్ ద్వారా పే చేశాను కాబట్టి దీంట్లో చూపించదు, దీంట్లో పే చేస్తే మాత్రమే దీంట్లో చూపిస్తుంది. ఓకే, 2414 కదా, అందులో 1000 రూపీస్ పే చేస్తే మనకు రిమైనింగ్ పేబుల్ అమౌంట్ 1414 రూపాయలు అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇందులో అలా చాలా బాగుంటుంది ఫీచర్స్ అనేది. ఇదో మన ప్లే స్టోర్ ఓపెన్ చేసి క్రీడని టైప్ చేస్తే మనకు ఇదే అండి క్రీడ్ యాప్. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా ఈ యాప్లో రిజిస్టర్ అయ్యి ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.